ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కేరళ, అక్కడికి తీసుకెళ్తున్నాడు అనమాట మా ఆయన. మున్నార్ అందాల్లో ఆగామన్నమాట. ఇప్పుడే మీతో ఏది చేసే ధైర్యం నాకు లేదు. ఏమైందిరా? ఇప్పుడు ధైర్యవంతుడు మా శ్రీయాన్ చేయబోతున్నాడు జిప్ లైన్. కమాన్. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేచర్ అంతా ఇక్కడే ఉంది. చూడండి ఈ పొగలు, ఫాగ్ చూస్తున్నారా? వావ్. బాత్రూమ్ చూడండి, మంచి కేర్ లో 0.5 లో మీకు ఫుల్ డీటెయిల్ చూపిస్తున్నాను. ఫ్రెష్. ఓ మై గాడ్. అల్టిమేట్ ఛానల్. సో రీసెంట్ గా నా బర్త్డే వ్లాగ్ చూసారు. నా బర్త్డే వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడికో వేసుకున్న ప్లాన్, గోవా పోయి, చిరాల పోయి, బీచ్ పోయి, రిసార్ట్ పోయి, ఫైనల్ గా దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళి సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ క్యూట్, ఐ ఎంజాయ్డ్ అ లాట్. మా ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. బట్ మరి నేను ఎంతో ప్లాన్ వేసి మా ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదని ఇంకో సంవత్సరం సాధిస్తాను కదా, కాబట్టి ఆయన నా కోసం ఈ స్టేట్లో ఎలాగో వర్షాలు ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రాలో మనం ఎలాగో ఉండలేము, సో మనం వీటి నుంచి దూరంగా తీసుకెళ్తాను ఈ బర్త్డే ప్లాన్ అని చెప్పారు. సో మేము ఆల్రెడీ హైలైట్స్లో మీరు చూసేసే ఉంటారు. ఎస్, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కేరళ, అదొక హిల్ ఏరియా అనమాట. చాలా చాలా బాగుంది. అక్కడికి తీసుకెళ్తున్నాడు అనమాట మా ఆయన. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఒక అద్భుతమైన టెంపుల్, ఇప్పటి వరకు మనం ఎవ్వరు చూడని టెంపుల్, కొత్త టెంపుల్, కొత్త రకంగా ఉంటుంది, కొత్త రకంగా పూజలు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఏదైనా కోరిక తీరుతుంది అట. సో అక్కడ కూడా వెళ్ళిపోతున్నాము. మేబీ అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. నేను బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది మాకు, దానికోసం నేను ఇదిగోండి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది నా మేకప్ పౌచ్, క్యూట్గా ఉంది కదా, కొత్తగా ఉన్నాను అనమాట ముందే. సో సింపుల్ పౌచ్ మేకప్కి. అండ్ ఇది చిన్న బ్యాగ్, పెద్ద పెద్ద సామాన్లు కాకుండా సింపుల్ సింపుల్ క్యూట్ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాను అనమాట, జర్నీకి ఈజీగా ఉండడానికి చెప్పేసి. నా బ్యాగ్ ప్యాకింగ్ చేసేసుకుంటున్నా. అండ్ ఇది ఒకటి కొంచెం మంచి డ్రెస్ తీసుకెళ్తున్నా అక్కడ వేసుకోవడానికి అని చెప్పి. అండ్ దీంతో పాటు ఎస్, అక్కడైతే నేను మేకప్లు వేసుకోలేను. అండ్ హెయిర్ కోసము హడావుడి చేస్తూ స్ట్రైట్నర్లు పెట్టుకొని అరగంట అరగంట కూర్చోలేను, కాబట్టి ఈజీగా 2 minutesలో హెయిర్ స్టైలింగ్ అయిపోవాలి. ఏది బాగుంటుంది అని అనుకుంటే, ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదండి హెయిర్ కోమ్స్, హెయిర్ స్ట్రైట్నర్ కోమ్స్ అనేసి. వాట్ ఈస్ దిస్ హెయిర్ స్ట్రైట్నర్ కోమ్స్? డస్ దిస్ రియల్లీ వర్క్ అని నేను ఎంక్వైరీ చేశాను. అయితే కొంతమంది చెప్పారనమాట, కోమ్స్ వాడుతున్న వాళ్ళు, కోమ్స్ చాలా చాలా బాగున్నాయి, 2 minutesలో హెయిర్ స్ట్రైటన్ అయిపోతే ఎట్లాంటి జంజట్ లేకుండా, టైం టేకింగ్ కాకుండా, నాలుగు బద్దకిస్ట్కి ఇంకా ఈజీగా అవుతుంది అనేసి. సో అందులోనూ ఏది బాగుంది అని ఎంక్వైరీ చేస్తే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. ఇది అగారో కంపెనీది అనమాట, హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనమాట. ఇది 1 year వ్యారంటీతో కూడా వస్తుంది. దీంతో చాలా సింపుల్ అండ్ ఈజీ అంట హెయిర్ని స్ట్రైట్ చేసుకోవడం. జస్ట్ ఇలా దూకుంటే సరిపోతుంది. 2-3 minutesలో మన హెయిర్ స్ట్రైట్ అయిపోతుంది. మంచి బౌన్సీ కూడా ఉంటుంది, మనకి వాల్యూమైజ్డ్ హెయిర్ కూడా కనిపిస్తుంది అన్నారు. సో సరే నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీతో పాటు. ఇప్పుడే సీల్ ఓపెన్ చేసే ఎలా ఉంటుందో అనేసి. దీంట్లో ఏంటంటే మీరు చూసారంటే 5 temperature settings నుంచి 210 వరకు ప్లస్ మైనస్ మనం చేసుకోవచ్చు. ఇందులో పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ ఉంది. ఇది ఆటో షటఫ్ అవుతుంది, అంటే ఎక్కువ హీట్ అయినప్పుడు అదే షటఫ్ అవుతుంది. అండ్ ఇది ప్యాడల్ డిజైన్, అంటే ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే అడ్వాన్స్డ్ కోటింగ్ మెటీరియల్ ఫర్ ఈజీ గ్లైడ్, అంటే ఈజీగా మనకి కోంబ్ అవ్వడానికి అనమాట. ఇందులో అయానిక్ టెక్నాలజీ ఉంటుంది టు రెడ్యూస్ ఫ్రిజ్, అంటే ఇలా ఫ్రిజ్జీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది. అండ్ 5 heat settings ఉంది అండ్ 1 year వారంటీ ఉంది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఒక మాన్యువల్ గైడ్ వచ్చింది, దీంట్లో ఎలా వాడాలి అంతా కూడా మనం ఇందులో చూసి నేర్చుకోవచ్చు. అండ్ yes, here is my comb. యాక్చువల్లీ నేను చాలాలో చూస్తున్నా ఒక కోమ్ తీసుకుందాం అనేసి, బట్ ఏవి పనిచేయవు కదా సరిగ్గా, తీసుకుంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయేమో అనిపించింది. అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దీని మీద మాత్రం ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వాడుతున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అని అంటే డేర్ చేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి వైర్, మా చాలా పెద్ద వైర్ వచ్చిందండి. హ్యాపీగా మనము జనరల్గా మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చాలా దూరం ఉంటాయి కదా కనెక్షన్స్, సో అలా మనం ఎంత దూరం కనెక్షన్ ఉన్నా ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది వైర్, పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నా ఓపెనింగ్ ద కోమ్. ఏ అయ్యా కోమ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. వావ్, నేను కోంబ్ అంటే నార్మల్ ఇట్లా మనకి ఇలా వస్తాయి కదా సూదుల్లాగా ఇట్లా అనుకునేవి, అవి వస్తాయి అనుకున్నాను. బట్ ఈ కోమ్ చాలా వెరైటీగా ఉంది చూడండి. వావ్, ఐ లవ్డ్ ఇట్. లుక్ అయితే బాగా నచ్చింది. ఇంకేముంది ఇందులో, వారంటీ కార్డ్ ఉందండో. ఈ హ్యాండ్ గ్లౌజ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఎక్కువ గర్ల్స్ వాడతారు కాబట్టి ఇలా పింక్ పింక్ ఇచ్చినట్టున్నారు. బట్ మా ఇంట్లో అయితే బాయ్స్ ఎక్కువ వాడతారు చూడండి. నాకంటే ఇది మా అబ్బాయిలు ఎక్కువ వాడతారు. కనెక్షన్ పెట్టానండి ఇప్పుడే, ఇదిగోండి ఆన్ అయింది. బ్లింక్ అవుతుందా బ్లూ బటన్ కనిపిస్తుందా? ఇలా 4 levels ఆన్ అయ్యాయి. ఇప్పుడు మనము మైనస్ చేద్దాం ఫస్ట్. సో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు ప్లస్ నొక్కుదాము. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. వావ్! సో ఇలా 5 levels పెట్టాను. ఒకవేళ మనకి లెవెల్ డౌన్ చేయాలనుకుంటే ఇలా మైనస్ వత్తాలన్నమాట. ఫోర్త్ లెవెల్, థర్డ్ లెవెల్, సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్. సో మనకు కావాల్సిన టెంపరేచర్లో మనం ప్లస్ అండ్ మైనస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా అది కొంచెం సెమీ స్ట్రైట్ హెయిర్, సెమీ కర్ల్ హెయిర్ అనమాట. కొంచెం వేవీగా ఉంటుంది. సో స్ట్రైట్నర్ కంపల్సరీ. బట్ రోజు స్ట్రైట్నర్ పెట్టుకుంటా ఉంటే అది ఒక 1/2 hour టైం పడుతుంది. చికాగ్గా ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, నాకేమో ఓపిక ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఈ హెయిర్ స్ట్రైట్నర్ కోమ్లో వచ్చేసి మన హెయిర్ వచ్చేసి డ్రైగా ఉండాలి. అప్పుడే బాగా పనిచేస్తుంది. రెండోది, మనం ఇలా పైకి తీసుకొని, 2వ సెక్షన్ తీసుకొని, 3rd section తీసుకొని, ఇక్కడ క్లిప్ పెట్టి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మనం కోంబ్ ఎలా చేసుకుంటామో అలా ఇలా కోంబ్ చేసుకుంటే చాలు. వావ్, చూసారా? జస్ట్ నేను 2 times కోంబ్ చేశాను అంతే. ఎంత స్ట్రైట్ అయిపోయిందో ఈ హెయిర్. సో ఈ సైడ్ అంతా నాకు తెలిసి లెస్ దెన్ 1 minute లో అయిపోతుంది అనుకుంటా. ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ ఇలా ట్రై చేసినప్పుడు అవి పనిచేస్తుంటే వచ్చే కిక్కే వేరు కదా. పని చేయకపోతే మళ్ళీ ఎంత డిప్రెషన్ వస్తుందో. బట్ యా, బేసికలీ అగారో ప్రోడక్ట్స్ నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి అగారో అనగానే నమ్మకంతో కొనేసాను. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా చేసేద్దామా? వావ్ వావ్, చూసారా? కరెక్ట్గా 2 minutes కూడా పట్టలేదు నాకు. ఫుల్ హెయిర్ స్ట్రైట్ అయిపోయింది. ఎస్ అమ్మయ్య, ఫైనల్గా నేను రోజుకు ఒక 1/2 గంట టైం సేవ్ చేసుకుంటున్నాను. అండ్ యూనో ఎంత స్ట్రైట్ అయింది చూసారా మీ కళ్ళ ముందు నా హెయిర్. సో హ్యాపీగా కొనొచ్చు అనమాట. అండ్ పెద్దలు ఇంకో టిప్ చెప్పారు, నేను మీకు చెప్తున్నాను చూడండి. మనకి ఇది ఫ్లాట్గా అనిపిస్తుంది కదా, సో మనకి ఇలా బౌన్సీ లుక్ రావాలంటే కూడా మనకి ఈ హెయిర్ స్ట్రైట్నర్ కోంబే యూజ్ అవుతుంది దగ్గర వాళ్ళది. అది ఎలా అంటే, జస్ట్ బ్యాక్ సైడ్ ఇలా మొత్తం అనుకోవాలన్నమాట. అనుకొని ఇప్పుడు రివర్స్ కోంబింగ్ చేయాలి. అండ్ ఇలా లోపల సైడ్ నుంచి ఒకసారి. నేను కూడా యూట్యూబ్లో చూసి కాపీ కొట్టిన స్కిల్స్ అనుకోండి, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ స్కిల్. ఇంకా కావాలనుకుంటే మీరు దీన్ని ఇంకొక టాప్ లేయర్ ఇలా పైకి తీసుకోండి, ఇలా వదిలేయండి, ఇంకా బౌన్స్ వస్తుంది. వావ్, ఇస్ ఇట్ అమేజింగ్ కదా? సో చూసారు కదా, అగారో ప్రోడక్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ అన్నీ అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ నా బిఫోర్ పిక్చర్, ఆఫ్టర్ పిక్చర్ చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఈ గ్లౌజ్ ఉన్న మూలాన కొంచెం నాకు హీటే తెలియలేదు. మంచి మంచి డీల్స్ ఉన్నాయి అగారోలో, అందుకే నేను అగారోలోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా కావాలి అనుకుంటే అగారో హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టేస్తాను ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అనమాట. కిందికి వెళ్ళి ఇలా నొక్కేస్తే ఆర్డర్ చేసుకోవచ్చు. 2 minutes ఆర్డర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు అసలే వర్షాకాలము, ఊరికే ఫ్రిజీ అయిపోతుంది. రోజు ఇలా అయిపోతుంది. జుట్టుతో నాకు చాలా ప్రాబ్లం ఉండేది, బట్ జుట్టు ప్రాబ్లం ఇప్పుడు ఈజీ అయిపోయింది నాకు. వెంటనే ఫస్ట్ ఇది ప్యాక్ చేసుకోవాలి నేను. ఎస్, యాక్చువల్లీ వర్క్ అయితే ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ కాబట్టి పొద్దున్నే ఇలా స్ట్రైట్ చేసుకునే ఓపిక కూడా ఉండదు నాకు. ఇప్పుడే ఇలా ప్యాక్ చేసేసుకుంటా. అమ్మో గ్లౌజ్. ఎస్, సో మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. అది అది మోడీ కష్టం. అబ్బో, ఓఫో. బాయ్ బాయ్, టాటా. వెల్కమ్ టు కోచి, బోత్ ఆఫ్ యూ. మున్నార్ అందాల్లో ఆగామన్నమాట. ఇప్పుడే 3 hours జర్నీ తర్వాత మొత్తం మున్నార్ దాకా రీచ్ అవుతున్నాం ఇంకొద్దిసేపట్లో. సూపర్ సూపర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సూపర్ ఏరియా. అండ్ ఈ ఏరియా అయితే బాగానే జెయింట్ స్వింగ్ ఫ్యామిలీ రైడర్ అనేది దారిలో చాలా టెంప్టింగ్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇది చేద్దాం అనుకున్నా, ఇది మెయింటెనెన్స్లో ఉందట, లేదట. మీతో ఏది చేసే ధైర్యం నాకు లేదు. ఏమైందిరా వాళ్ళు చూపా ఇంకెంత ధైర్యం, నాకు వీడియో కూడా తీసుకుంటూ పోతుండ్రు. శివానియో నందినియో అంటే చేసి చెట్టుంటారా. కమాన్, నెక్స్ట్ నువ్వే రా నా వారసత్వం. ఇప్పుడు ధైర్యవంతుడు మా శ్రీయాన్ చేయబోతున్నాడు జిప్ లైన్. కమాన్. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? పెట్టేసి వచ్చి చాలా బాధగా ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు. లేదా నీ బాధ అసలు మంచి అని మంచి తమ్ముడు కాదు, బ్యాడ్ తమ్ముడు. సో వెల్కమ్ డ్రింక్ అనమాట. రాగానే చాలా మంది చక్కగా వాట్ ఈస్ దిస్? ఇట్స్ అ స్పైస్ టీ. ఓకే, స్పెషల్ ఆఫ్ మున్నారా? మున్నార్స్ స్పెషల్. ఓకే, దిస్ స్పైసెస్ ఫ్రమ్ హియర్. యా, వి గోస్ లైక్ ఇస్ ల్యాండ్ ఆఫ్ స్పైసెస్. పెయింటింగ్ అద్దరిపోయింది. అండ్ మొత్తం రిసార్ట్ అంతా కూడా చాలా కళాత్మకంగా ఉంది. మాకు మంచి వ్యూ కూడా ఉందన్నమాట. అండ్ మాకు ఇక్కడ ఉన్న రూమ్స్లోనే ది బెస్ట్ టాప్ ఎండ్ రూమ్ ఇచ్చారు. ఎస్, ఆ కోతిని కూడా ఇచ్చారనమాట. ఇక్కడ రూమ్లో కోతులు ఎక్కువ ఉన్నాయంట. మా రూమ్లోనే కోతుంది కాబట్టి మాకు డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పారు. డు నాట్ డిస్టర్బ్ మోడ్, లేకపోతే బెల్, క్లీనింగ్ మోడ్, ఇదే మోడ్ నాకు తెలియదు, వెయిటింగ్ మోడ్, ఇలా 4 మోడ్స్ డిజిటలైజ్ అయ్యింది అనమాట. బయట మా రూమ్ అద్దరిపోయింది. దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ రూమ్. ఆహా, మమ్మల్ని మేము చూసుకోవడానికి, మా అందాలను చూసి ముచ్చుకోవడానికి ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారు. అండ్ సోఫా సెట్స్ బాగున్నాయా, హ్యాపీగా కూర్చొని టీవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము సో మొత్తం సోఫా సెట్ అంతా ఉంది. అండ్ ఇక్కడ మినీ ఫ్రీజర్ పైన మంచి షెల్ఫ్, టీ కాఫీ తాగడానికి. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ వార్డ్రోబ్ లోపల ఎవరులే. అండ్ బ్యూటిఫుల్ బెడ్ మీద సబా డిజైన్ చేశారు. దిష్టి మొక్క అంటుకుంది దాని మీద. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రూమ్ అందాలు. బట్ ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చిన ఇంకొక అందం ఉంది. వావ్, టైల్స్ ఇదిగోండి, మొత్తం బంగారు టైల్స్ అనమాట. కెమెరా ఎలా క్యాప్చర్ అవుతుందో కానీ చాలా రిచ్నెస్ ఉంది టైల్స్ లో. అండ్ కలర్ కర్టెన్స్ ఎంత బాగున్నాయి చూడండి. యాక్చువల్లీ ఏంటి ఇది అనుకుంటున్నారా? బయట వచ్చిన అద్భుతాలు నేను చూపిస్తాను. బాగుంది. యాక్చువల్లీ రండి బయటికి. ఇక్కడ మా క్లాస్మేట్ కూర్చోడానికి అక్కడ కూడా మిర్రర్, ఇక్కడ కూడా మా మిర్రర్ లో ఒకరు కనిపించట్లేరు. అండ్ ఈ వ్యూని మేము 2-3 డేస్, ఇది యాక్చువల్లీ మేము చాలా పీక్ వచ్చామన్నమాట. ఈ పరాకట్ రిసార్ట్ లో ఆల్మోస్ట్ మున్నార్లో హై ఎండ్ లో ఉంది, మిగతాంతా లోలోనే ఉంటుంది. ఇప్పుడు మేము ఉంటున్న ఈ రూమ్ కూడా -2 లెవెల్లో ఉందన్నమాట రూమ్, ఈ రిసార్ట్కి. అండ్ ఇదంతా టీ ప్లాంటేషన్ బాగుంది. ఇక్కడ కూడా మార్చాడు. వావ్, ఇలా కూర్చుంటే చాలబ్బా హాయిగా ఉన్నాయి. ఇదంతా టీ ప్లాంటేషన్ చుట్టూరా. అక్కడ అన్ని కొండలు గుట్టలు అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడే కాకుండా మాకు ఎక్కడ కావాలన్నా కర్టెన్స్ ఓపెన్ చేస్తాం. ఏ కావాలన్నా. అండ్ మా రూమ్ ఇంత అందంగా ఉంటే రిసార్ట్ ఎలా ఉంటుంది? అద్దరిపోయే లెవెల్లో ఉందండి రిసార్ట్. చూపిస్తాను వేడివేడి సూప్ మా కోసం. మబ్బుల్లో సూప్ తాగుతున్నాం మేము అనమాట. ఇదిగోండి మొత్తం క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ రెస్టారెంట్. ఇక్కడ కమాన్ మంచి కార్నర్ స్పేస్ తీసుకున్నాము విత్ ఆల్ మబ్బులు కవరింగ్ ద స్పేస్. అండ్ మా వాడికి మంచి నూడిల్స్. అరే నూడిల్స్లో తీయాలరా, అట్లా అన్ని గ్రీన్స్ అన్ని పక్కన పెట్టుకొని తినొద్దు, వేస్ట్ వేలో. నాలాగా ఒకటే ఒకటి దీన్ని సరిపుచ్చుకోవాలి. అదే ఫస్ట్ భూని ఒకరితో చేయాలి ఎవరైనా, తర్వాత మళ్ళీ రెండేసుకున్న తినద్దు, ఒక్కటే తింటున్నాను కలర్ చేయాలి. జస్ట్ ఒక సూపు ఒక చికెన్ పీస్ అంతే. వీడియో అయిపోయినాక ఇంకో రకం అబ్బా పెద్ద. మబ్బులతో రెస్టారెంట్ అని వినలేదని ఫస్ట్ టైం చూస్తున్నాను. మబ్బులన్నీ కూడా వచ్చేసి వాన జల్లు కూడా పడుతుంది. ఇక్కడ చూస్తే లోయ ఒక రేంజ్ లో ఉందన్నమాట కిందికి. మున్నార్ ఎంత బాగుంటుందో తెలిస్తే ఎప్పుడు వచ్చేదాన్ని. మున్నార్ మీద నాకు బేసిక్ గా అభిప్రాయం లేదు కాబట్టి ఎప్పుడు రాలేదు. స్మోక్ రావడానికి అలా వదిలేశారు. మబ్బులు అలా రావడానికి ఉంది కదా, మబ్బుల్లో కూర్చుంటుంది కదా. ఓ ఇదంతా వుడ్డా మ్యాచ్ చేశారు నిజంగానే. ఇంకోటి మీరు లాన్ కిందే వస్తారు, అవును నీట్గా ఉంది. ఇట్లా కూడా ఐడియా బాగుంది. ఇట్లా డ్రాగన్ అండ్ శుభ్రంగా తిన్నాక తినగలడానికి రీల్చడానికి వచ్చాం అనమాట మేము. దిస్ బ్యూటిఫుల్ క్లౌడీ స్పాట్ ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంటుంది. వర్షం వస్తుంది. అరియలీలో పరకట్ చాలా బాగుంది. పరకట్ మాత్రం అండ్ అక్కడ అందమైన స్విమ్మింగ్ పూల్. క్లౌడ్స్ లో వర్షం వస్తుంటే స్విమ్మింగ్ చేస్తే ఆ మజా వేరు. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నట్టున్నారు, చూపిస్తారు. కాకపోతే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే మాకు అనిపిస్తుంది. అండ్ పైన ఎంత బాగుందో ఇదంతా. అండ్ ఇదంతా కూడా పరక రిసార్ట్. ఇవన్నీ కూడా రూమ్సే ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్. మాది మాత్రం కింద లోయలో, బట్ పైన టాప్ ఫ్లోర్స్ వరకు ఉన్నాయన్నమాట రూమ్స్ అన్ని. మబ్బుల్లో ఒక రిసార్ట్లో ఉంటానని ఎప్పనుకున్నాను. Side of the room ila vellali సీక్రెట్ గుహ రూమ్ లోకి శ్రీయాన్ వస్తుండగా ఈరోజు మా డిన్నర్ స్పెషల్ ఏంటంటే మున్నార్లో రిసార్ట్లో మా శ్రీయాన్ గాడి కోసం ప్రాన్స్ అనమాట. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ మయోనీస్. ఫిష్ బౌల్లో మా ఆయనకి కొర్రమేను ఫిష్. నెక్స్ట్ ఈజ్ సంథింగ్ ఇదేంటి అని అంటే చికెన్ పకోడా. వావ్! సో పరక్కత్ రిసార్ట్లో పొద్దున్నే మా బ్రేక్ఫాస్ట్ చూపిస్తాం మీకు. అరేంజ్మెంట్ అయితే అదిరిపోయింది. అండ్ సలాడ్స్ కూడా ఒక్కటికి మించి ఒకటి ఉన్నాయి. ఇదండి ఏదో బీట్రూట్తో సలాడ్. ఇదేంటో నాకు తెలీదు, హనీ అనుకుంటా ఇది. వావ్! ఇక్కడ కార్న్ ఫ్లేక్స్, హనీ, రకరకాల ఫ్లేక్స్ వేసుకోవడానికి. అండ్ ఇది ఆనియన్ ఎంత నీట్గా చేశారు చూడండి. నాకు తెలిసి ఇవన్నీ సెటప్కి పొద్దున 6ింటికి లేచి పెట్టుంటారు వీళ్ళు. మనకు ఓపిక ఉండి రెసిపీలు కుకింగ్కి రావాలి కానీ ఇక్కడ పండగ చేసుకోవచ్చు. ఓ వా ఉప్మా వాడి ఫేవరెట్. సలాడ్ అయితే అదిరిపోయింది. ఆరెంజ్ సలాడ్, బ్రెడ్లు అండ్ కేరళ స్పెషల్స్ చాలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్పెషల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చట్నీ. హర్బీ పొటాటో అంటారు. చికెన్ కర్రీ. మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి చికెన్ పెట్టాము, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ చికెన్ పెట్టారు. ఇది వచ్చేసి కళ్ళప్పం అంట. నిన్న నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాను యాక్చువల్లీ. మన ఉత్తప్పం లాగా ఉన్నాయి ఇవి. అండ్ ఇది మేతి పరాటా మా శ్రీయాన్ గారి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇది యాక్చువల్లీ బ్రేక్ఫాస్టే కాదు, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కలిపి అన్ని వెరైటీస్ పెట్టారు. Come on, enjoy Pandu. లైవ్ కిచెన్ కూడా ఉందండి. అవన్నీ కాకుండా మనకి వేడి వేడి ఆమ్లెట్స్ కావాలన్నా, దోశలు కావాలన్నా ఇక్కడ నుంచి హ్యాపీగా పెట్టుకోవచ్చు. మొత్తానికి నా ప్లేట్ నింటే నాకు నచ్చిన అయితే ఫస్ట్ పెట్టుకున్నాను. కొంచెం ఉప్మా, కొంచెం పరాటా, వీళ్ళ దోశ లేదో, అండ్ మై ఫేవరెట్ పాస్తా. మావాడు చక్కగా కాంప్లెక్స్ తింటున్నాడు గుడ్ బాయ్ లాగా. మేము ఏదో ఇడ్లీలు దోశలు అంటూ కానిస్తే మా ఆయన ప్లేట్ చూసారా, వివాహ భోజనంబు ఎంతైన వంట కంబు, ఆరోగ్యకరమైన భోజనం, వివాహ భోజనం అని పేరు పెట్టి నక్కడం కాదు, దీనికి న్యాయం చేసి నువ్వే అనుకుంటా. మంచి ఆమ్లెట్లు, గుడ్లు అట్లా తినాలిరా శ్రీయాన్గా, నువ్వు తింటున్నావు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇలా వచ్చి ఉయ్యాల ఊగితే ఎంత బాగుందో. ప్లస్ కేరళలో ఎండొచ్చింది, మున్నార్లో ఎండొచ్చిందండి. ఓయ్ నిన్న ఎండలేదు, ఇవాళ మేము స్విమ్మింగ్ చేయడం కోసం ఎండొచ్చింది అనమాట. అండ్ ఇదే కాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాం. ఇవాళ నుంచి దిగగానే బ్యూటిఫుల్ వ్యూ ఉంది మీకు, ఇదిగోండి. ఎస్ కింద, యాక్చువల్లీ మన కింద దాకా ఏముందో సీ త్రూ వాక్ అనమాట ఇది. కింద చెట్లు, ప్రకృతి అందంగా ఉన్నాయి. పైన వైర్లు కొంచెం భయంగా ఉన్నాయి, అందుకే మళ్ళీ దగ్గర దాకా వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఈ స్పాట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఉంది చూడండి, మనం కొండ పైన ఉన్నాం కదా, ఆల్మోస్ట్ చాలా ఎత్తు పైన. ఇక్కడంతా కూడా ఈ కొండ నేను ఇంత దగ్గర నుంచి ఇలా పాస్ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ వాక్ చేయాలని కోరిక మాత్రం ఉన్నట్టు. కేరళలో ఇంత చల్లగా ఉన్న ఎండ వచ్చింది, దానికి సంతోషం. ఎండ వచ్చిందని స్విమ్మింగ్ పూల్లోకి వద్దాం అనుకున్నాం, కానీ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు మాత్రం వణిగిపోతున్నాయి. అయినా సరే ఇట్స్ ఛాలెంజ్ అనమాట. మేము ముగ్గురులో ఎవరు ఎక్కువసేపు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఉండగలిగితే వాళ్ళు విన్నర్. నేచర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనమాట ఇది. నిజంగా నేచర్ అంతా ఇక్కడే ఉంది. చూడండి ఈ పొగలు, ఫాగ్ చూస్తున్నారా? వావ్, నాకు ఇక్కడే ఉండిపోయింది. మొత్తం క్లౌడ్స్ లో ఉన్నాం మేము ప్రస్తుతము, ఎందుకంటే చాలా హైట్స్ లో ఉంటుంది. అండ్ మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి వెళ్తే కింద ఏంటంటే ట్రెక్కింగ్ ఉందంట. ట్రెక్కింగ్కి రేపు తీసుకెళ్తాం అన్నారు, అది కూడా నేను షూట్ చేస్తా. జీప్ రైడ్ ఉందంట, అండ్ జిప్ లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అవైలబుల్గా. అవన్నీ రేపు చూపిస్తాను, ఇప్పుడు మాత్రం ఇదిగోండి. ఇప్పుడు పరక్కల్ రిసార్ట్ గురించి చూపిస్తున్నాను. నేచర్ రిసార్ట్స్ ప్రత్యేక చక్కగా శ్రీకృష్ణ అందరం కలిసి ఆశీర్వాదం ఇస్తున్నారు. మా ఆయన కలుపుతారు మంచి దీపం. అబ్బాయి అది వర్మలో ఎంత అవుతుంది. ఎస్ శ్రీకృష్ణుడు ఎంట్రన్స్ అదిరిపోయింది. సెటప్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. ఇలా వుడ్ కార్వింగ్స్తో మంచి మంచి డిజైనర్ టీపాయిలు, ఫర్నిచర్ అదిరిపోయింది అక్కడ. ఈవెన్ ఇది కూడా చూడండి, కంప్లీట్ వుడ్తో ఎంత బాగుందో, ఎలిఫెంట్ స్పేసెస్తో. అండ్ వెల్కమ్ చెప్పడానికి కేరళ స్టైల్లో వీళ్ళకి రాగానే వీళ్ళ తిలకం అనుకుంటా ఇది, తిలకము, పన్నీరు, ఇందులో ఏం లేదు మామూలుగా ఇవన్నీ కూడా పెట్టారు. కంప్లీట్ కేరళ స్టైల్ ఫుల్. ఇవి 24 క్యారెట్ గోల్డ్తో చేసిన 1 గ్రామ్ జ్యువెలరీ అంట. అంటే మనం ఎప్పుడు ఒంటి మీదే వేసుకున్నా సరే ఇవి కలర్ పోవంట. ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించాయి నాకు. తర్వాత మా ఆయన దగ్గర తీసుకురావాలన్నమాట. మొత్తం అంతా కూడా ఈజీ. బ్రేస్లెట్స్, కిడ్స్ బ్రేస్లెట్ ఎంత క్యూట్గా ఉందో నాకు భలే నచ్చింది. ఇది ఇది కిడ్కి రోజు వేసేయచ్చు అనమాట, ఏం పాడవదట. 2075 ఇది. ఖాళీ పట్టీలు, యాక్చువల్లీ గోల్డ్ పెట్టుకోం కదా మనం ఖాళీ పట్టీలు, బట్ ఇవి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది జస్ట్ గోల్డ్ కోటింగే కాబట్టి. దీని ప్రైసెస్ కూడా అరౌండ్ 5000 అండి ఈ సెట్. ఇవైతే చాలా, నేను యాక్చువల్లీ ఇవి కొనుక్కొని నేను పెడదాం అనుకుంటున్నాను. మా ఆయన ఇప్పిస్తే ఈసారి నా బర్త్డేకి. నేను ఇవి చైన్స్ మొత్తం సెటప్ అంతా ఉంది. ఇక్కడ కూడా మొత్తం చైన్స్ జీన్స్ అన్ని సెటప్లో అయిపోయాయి. నాకు ఈ చైన్ బాగా నచ్చింది, మా ఆయన కోసం ఈ చైన్ బాగా నచ్చింది. పెద్ద పెద్ద డగలు జ్యువెలరీస్ ఉన్నాయి, అదిరిపోయేలా ఉన్నాయి. అండ్ అక్కడ శివుడి విగ్రహం ఉంది, ముదిరిపోయింది. I want that video. అండ్ ఇటువైపుకి వస్తే ఇది టాప్ ఫ్లోర్ అనమాట, థర్డ్ ఫ్లోర్ ఇది. అండ్ ఇదంతా కూడా గేమ్స్ ఉన్నాయి, చూపిస్తాను నాకు. మంచి కూర్చొని పిల్లలు ఆడుకోవడానికి గుహ అనమాట. ఇది శ్రీయాన్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ గుహ లోపలికి. బాయ్ శ్రీయాన్, సీ యు లేటర్. లోపల ఎవరెవరు ఉన్నారో చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్స్ అంతా. అండ్ ఇట్స్ చెస్ టైం. తండ్రి కొడుకులు కలిసి అవునా తీసేసావు నువ్వు డాడీ ఎలిఫెంట్ని? అయ్యో, తండ్రి గెలుస్తాడా కొడుకు గెలుస్తాడా? నేను ఎవరు సైడ్ పెట్టుకుంటే అది గెలుస్తారు. ఏమండి చెప్పులు వేసుకొని మనం పొల్యూషన్లో ఉండి 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 ఆ పొల్యూషన్ పీల్చుకొని అప్పుడప్పుడు మన బాడీని డిటాక్సిఫై చేయాలంటే ఇవన్నీ ఇలాంటి ప్లేసెస్కి రావాలి. ఇది థర్డ్ ఫ్లోర్, మేము ఉంటుంది -2, అంటే ఇక్కడ నుంచి ఇంకా 5 floors కింద ఉంటున్నాం అనమాట. ఇదంతా కూడా ఏం కనిపించట్లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను నేను మీకు. మళ్ళీ ఇవి అయితే రేపు మార్నింగ్ ఇదంతా చూపిస్తాను. సో ఇదంతా కూడా టీ ఎస్టేట్ మధ్యలో పెద్ద కొండ మౌంటైన్ మధ్యలో హిల్ స్టేషన్లో ఉన్న రిసార్ట్ అనమాట, పరక్కత్ రిసార్ట్. బ్యూటిఫుల్, అది కూడా రూమ్ కూడా ఎంత బాగుందో వాళ్ళకి వ్యూ. సో పైన వ్యూ కావాలనుకుంటున్నాను. దానికి కూడా రూమ్ భలే ఉంది కదా వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, డిస్కో ఏరియా, మొత్తం వ్యూ ఆఫ్ ద ఎంటైర్ రిసార్ట్. ఇక్కడ పిల్లలు ఆడుకునేవి అన్నీ కూడా ఉన్నాయి. మా లంచ్ టైంలో ఇప్పుడే లంచ్ వచ్చిందన్నమాట. దిస్ ఇస్ స్ప్రింగ్ రోల్, దిస్ ఇస్ కింగ్ ఫిష్ తవా ఫ్రై, అండ్ ఇది వచ్చేసి నూడిల్స్, ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్. ఓకే, క్యూట్గా ఉందో సన్నగా ఎంత నీట్గా డిజైన్ చేశారు. టేస్టీ టేస్టీ బటర్ మిల్క్. ఇలా చక్కగా ఈ అమ్మాయి దీపాలు పెడుతుంది చూసావా. నేను వస్తున్నాను ఎంత స్పెషల్గా అరేంజ్ చేశారు. అదిగో మా శ్రీయాన్ గారికి వాడి ఫేవరెట్ చికెన్ సమోసా. కట్ చేస్తా కోసమే డిన్నర్ కోకి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, ఎందుకంటే బికాస్ హీ వాంట్ దిస్ అనమాట. ఇది ఫేవరెట్ కాబట్టి వీడి కోసం దానికోసం కమా ఎంజాయ్ ఎంజాయ్ బ్రో. సక్సెస్ఫుల్ గా థర్డ్ డేలో ఎంటర్ అయ్యాం మేము. నిన్న మొన్న ఫుల్ రిలాక్స్ అయిపోయాం. అండ్ ఈ రోజు ఏంటంటే పరక్కట్ రిసార్ట్ స్పెషాలిటీ ఇదిగోండి జీప్. ఇలా ఓపెన్ జీప్లో మనకి ట్రెక్కింగ్ చేపిస్తారట. ఇంకా అక్కడ జిప్ లైన్ అవన్నీ కూడా ఉన్నాయట, దానికోసం వెళ్తున్నాం అనమాట. మామూలుగా తిన్నాక వస్తాను మనం అరిగించుకునే పని లేదు, స్పెషల్గా అదే అరిగిపోద్ది అలా ఉంది ట్రెక్కింగ్. నిజంగా ఆయన స్కూల్కి మెచ్చుకోవాలి బాబా, ఇక్కడ డ్రైవ్ చేయగలుగుతాం. ఇంకా చేయాలి మన ఇద్దరి కోసం లాభం. And after that, we finish it. We have like boat ride also. These are the activities. So ఇక్కడ అది ఉందన్నమాట మనం కొంచెం నడుచుకుంటాం. ఓ మా రూమ్ అండి అక్కడ, అది అక్కడ నుంచి మేము రీల్స్ చేసుకోవడానికి వెరీ ఎంజాయింగ్ పైప్. మంచి న్యాచురల్ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. మాకు లొకేషన్ మాత్రం భలే పట్టారు మీరు. సో మనం అందరం నడుచుకుంటే వెళ్ళచ్చు అన్నమాట, ఇలా రావచ్చు. మా వాళ్ళు వస్తున్నారు అనమాట, వాళ్ళని చూడడానికి నేను ఇక్కడే ఉన్నా. అయిపోయిన తర్వాత నేను నిజంగా అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత. కమాన్ బ్యూటిఫుల్ టెంప్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాం మేము. ఎంత బాగుంది ప్లేస్, చాలా బాగుంది ప్లేస్ అయితే. వావ్ వావ్, కొండ మధ్యలోకి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. కొండ మధ్యలో మళ్ళీ ఇంత సీనిక్ బ్యూటీ, దట్స్ అ బ్యూటిఫుల్ కేవ్. మంచి లవర్స్ ఉంటాయి కనుక పరక్కట్ రిసార్ట్కి సూపర్ బెనిఫిట్. హలో, ఇదొక రూమ్ అంట, కేవ్ రూమ్. కేవ్ రూమ్స్ అయితే పదిరిపోయింది, రౌండ్ బెడ్ కేవ్ రూమ్. అండ్ ఇక్కడ చెట్లను చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు, చెట్టుని పాడు చేయకుండా పెద్ద పెద్ద వేర్లు. వావ్, అని చెప్పి కొన్ని సంవత్సరాల నాటి చెట్లు అనుకుంటా. ఇక్కడ ఒక చెట్టు, ఇంత బాగుంది చెట్టు. అండ్ అక్కడ చెట్టుని పాడు చేయకుండా భలే చెట్టు పెట్టారు. ఇవాళ దాంతలో భలే ఉంది క్యూట్గా, బ్యూటిఫుల్ లాంగ్ నేను చూపిస్తా. అండ్ ఈ కేవ్ రూమ్కి ఇది సూపర్ క్యూట్ కేవ్ బాత్రూమ్. బాత్రూమ్ చూడండి, మంచి కేవ్లో 0.5లో మీకు ఫుల్ డీటెయిల్ నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ అద్దం, అద్దం సెటప్, సింక్ సెటప్, కమోడ్ సెటప్. అండ్ ఇక్కడ ఈ షేప్కి తగ్గట్టు ఇంకో అద్దం, సూపర్ క్యూట్. అండ్ ఇక్కడ షవర్, షవర్కి ఒక అద్దం పైన. ఇదిగుండి చెట్లకే షవర్ అరేంజ్ చేశారు. బాత్రూమ్ లో ఫ్యాన్ మళ్ళీ. వావ్, అంతే కదా, గుహల్లో గాలి రాదు కాబట్టి. మామూలుగా ఇలాంటి గుహల్లో సింహాలు అవి దాక్కుంటాయని తెలుసు, కానీ మనుషులకు ఇంత లగ్జరీ గుహ ఉంటుందని ఇప్పుడే చూసా. అండ్ కింద టైల్స్ ఈ ఫార్మాట్ కూడా భలే ఉంది, రిచ్గా ఉన్నాయి టైల్స్ వ్యూస్ అన్ని. జాకూజీ కాదు ఇది, వావ్, గుహలో జాకూజీ సెటప్ గిటప్ అదిరిపోయింది. సూపర్ అబ్బా, ఇలాంటి గుహలో కదా ఉండాలి. చలో మేము అడవి మనుషులం అయితే ఇక్కడే ఉన్నాము. అండ్ ఇది బ్యూటిఫుల్ కేవ్ బాల్కనీ, ఎంత బాగుందండి బాల్కనీ. రెండు బాల్కనీకి సింక్, ఇంకా ఏంటంటే నాచురల్ మొక్కలే అనమాట, డైరెక్ట్ మొక్కల్లో కడిగేసుకోవడమే. సూపర్ కదా, ఇలాంటి ప్లేస్లో షవర్ చేస్తే ఎంత బాగుంటుంది అసలు. టెస్టింగ్ ఆలోచన నాకు తెలియదు, ఇలాంటిలో వెళ్ళింది ఖచ్చితంగా దొరికిందని మంచి వాటర్ ఫాల్. ఎంత బాగుంది వాటర్ ఫాల్లో చాలా సౌండ్. ఇది ఒక మెడిటేషన్లో ఉందండి. మా వాడికి ఏమో సైక్లింగ్, వాడికి ఎప్పుడు మేము సైక్లింగ్ తీసుకెళ్తున్నాం. ఒక బోర్డు వచ్చింది ఇక్కడ కూడా ఇంకా ఉంటున్నాయండి. టెంప్ట్ అయ్యారు నీళ్ళకి, మంచిగా మొహాలు కడుకుంటున్నారు. తాగేశా కూడానా ఫ్రెష్. ఓ మై గాడ్, కృష్ణియాన్ గారికి వస్తుంది టెంప్టేషన్. అర్రే అర్రే, ఇదిగోండి ఈ గుహ లోపల నుంచి వెళ్తే మా వాడి కోసం ఇంకో విశేషం ఉందండి. సింగిల్ రోప్, సింగిల్ రోప్ పైన సైక్లింగ్ చేయాలట. వావ్, కమాన్ శ్రీయాన్, దిస్ ఇస్ ఫర్ యూ. సైక్లింగ్ 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 అన్నావు కదా, కమాన్. మా ఆయన ఫస్ట్ అట, తర్వాత శ్రీయాన్ గడట. హాయ్ హలో, ఎలా వస్తుందో. నిజంగా ఈ డ్రైవింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. కానీ నిజంగానే ఇక్కడ ఇది ఒక స్వర్గం అంటే, కింద ఇంకో స్వర్గానికి వెళ్ళొచ్చినట్టే ఉంది మొత్తం వీడియో. ఫైనలీ థర్డ్ డేలో నిన్న చూపిద్దామంటే మొత్తం ఫాగ్ అడ్డం ఉండే అనమాట ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇలా కుబకర్లు పడుకోవడానికి కూడా ఈజీగా టెంప్టింగ్ ఉంది. అండ్ ఎస్, దిస్ ఇస్ ద లుక్. నిన్న చూపించాను, బట్ నేను మెయిన్ ఇక్కడ నుంచి మొత్తం రిసార్ట్ వ్యూ చూపిద్దామని. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడ పార్టీ ఏరియా, అక్కడ లాన్, స్విమ్మింగ్ ఏరియా, మనం కిందికి ఎక్కడికో వెళ్ళింది కరెక్ట్ చేసిన తర్వాత అటువంటి అంత లోయలోకి కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళాం. ట్రెక్కింగ్ అయితే సూపర్గా ఉంది, ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా సూపర్గా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. మంచి మేము లంచ్ తిని చెక్ చేయడమే. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. ముచ్చటగా మూడో రోజు చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచి వర్షంలో వేడి వేడి నాటుకోడి సూప్ అదిరిపోయింది. దిస్ ఈజ్ గోల్డెన్ చిల్లీ ప్రాన్స్ అన్నమాట. బటర్ చికెన్ బిర్యానీ. ఇదేంటిది? బటర్ చికెన్ బిర్యానీ విత్ బటర్ చికెన్. దిస్ ఈజ్ కేరళ అప్పా. come on, butter chicken. See, yesterday chicken butter కొంచెం సర్వ్ చేసుకున్నాను. వావ్, సో ఈ బ్యూటిఫుల్ రెయిన్లో మేము ఇప్పుడు రిటర్న్ ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఇది మా బాల్కనీ, ఫుల్ ఆఫ్ రెయిన్ నుంచి వర్షం పడతానే ఉంది. మొత్తానికి మేము బయటికి వెళ్ళే టైం మాత్రం మాకు ఇచ్చింది. నిన్న స్విమ్మింగ్ చేసే టైం ఇచ్చింది, ఇవాళ జీప్ డ్రైవ్ చేసే టైం ఇచ్చింది. బట్ నా తెలివి ఏంటంటే అక్కడ నేను సెల్ఫీ స్టిక్ మర్చిపోయి వచ్చాను. యాక్చువల్లీ పట్టుకొని వచ్చాను, ఎక్కడ పోయిందో ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు. అదే ఓకే, సెల్ఫీ స్టిక్ అయినా 1000 రూపాయలు పెడితే వస్తుంది. మెయిన్ ఇదిగోండి, నేను ఇష్టపడి కొన్నాను కదా, బోనాల పండగకి మీకు చూపించాను ఈ బుగాటి రింగ్స్ జిఆర్టీలో నుంచి. అలాంటిది ఇక్కడది మిస్ అయింది, కిందిది ఉంది, పైనది మిస్ అయింది. నేను ఒక 2 గంటలు నా రూమ్ అంతా ఎతికాను కానీ ఎక్కడా దొరకలేదు. ఇలాంటివి దొరకవు, రేర్ పీసెస్. నేను అలా తిప్పుకుంటూ ఉండాల్సింది. యాక్చువల్లీ ఇది కూడా పోయేదే, మా ఆయన చివరి మూమెంట్లో దొరకబట్టి నాకు ఇచ్చాడు. ఇది పోయింది, దొరికింది బాత్రూంలో అనేసి. వావ్, సూపర్ అని అనుకున్నా. బట్ నా దృష్టి నాకే తాకి ఇదిగోండి, ఇది పోయింది. మళ్ళీ ఇలాంటిది దొరుకుతుందో దొరకదో, ఎక్కడ దొరుకుతుందో, జిఆర్టీలో వాడు ఇది ఒక్కటే ఇమ్మంటే ఇస్తాడో లేదో ఏం తెలియదు నాకు. వరలక్ష్మి వ్రతానికి ఇలా మంచి గోల్డ్ పెట్టుకుందాం అనుకున్నాను, నా ఆశలన్నీ అడిగి అసలు అయిపోయాయి. సరే వెళ్ళి ఇక్కడ ఏదో స్పైసెస్ గీసెస్ చాలా బాగుంటాయంట మున్నార్లో. స్పైసెస్ పంట, కార్డమం పంట చాలా బాగుంటుందట. సో ఆ కార్డమం కొనుక్కొని స్పైసెస్ అవి కొనుక్కొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. చలో లెట్స్ గో. బట్ట సొమ్ము ఒకటైతే దొరికింది. ఇప్పుడే జస్ట్ అలా బయటికి వెళ్ళే టైంలో ఒక జీప్ వచ్చి ఆగిందనమాట. ఇలా చూస్తే జీప్ కిందనే పడుంది. ట్రెక్కింగ్ జీప్ అనమాట. ఇందాక నేను జీప్లో పోయింది అన్నాను కదా. ఫైనలీ నా మాట ఒక్కటైతే నిజమైంది, నిజంగానే నేను జీప్లోనే మర్చిపోయాను. ఇది అంటే జీప్లో ఇది తీసుకున్నప్పుడు అది పోయిందనమాట. ఒక సొమ్ము దొరికిందో, ఇది ఒక్కటి దొరికితే ఎంత బాగుండేది.